అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలమ్మ. మీకు కూడానమ్మా, మీకే కాదు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారందరికీ ప్రధానమైన పండుగల్లో ఉగాది మొదటి స్థానం ఉంటుంది. సో మరి ఈ ఉగాది రోజున అనుసరించాల్సిన విధానం, ఉగాది పండుగ యొక్క విశిష్టత ఒక్కసారి మీ మాటల్లో. కాలాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించటం భారతీయులకి సంప్రదాయం. అలాంటి కాలాన్ని మనం గమనించుకోవడానికి సౌరమానం చాంద్రమానం అని రెండు ఉన్నాయి. సూర్యుడి గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క కడితే సౌరమానం, చంద్రుడి గమనాన్ని అనుసరించి లెక్క కడితే చాంద్రమానం. మనం ప్రధానంగా చాంద్రమానాన్ని గ్రహిస్తాం, కొన్ని సందర్భాల్లో సౌరమానాన్ని గ్రహిస్తాం, రెండింటికి సమన్వయం కూడా చేస్తూ ఉంటాం. ఆ విధంగా చాంద్రమానాన్ని అనుసరించి మనం కాలాన్ని లెక్క కట్టుకుంటూ గనక ఉన్నట్టయితే బ్రహ్మగారు చైత్రమాసంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమే అంటే మొదటి తిథి ప్రథమ అంటారు. ఆ ప్రథమేహని మొట్టమొదటి రోజు సూర్యోదయ సమయానికి సృష్టి చేయడం పూర్తి చేసి ఇక నుండి సృష్టి మొదలు అన్నాడు. అలా సృష్టి మొదలైనటువంటిది గనక దీనిని యుగాది అని అంటారు. ఆ యుగాది కాలక్రమంలో ఉగాది అయిందని, లేదంటే అసలు ఇది ఉగాదే. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగా అంటే నక్షత్ర గమనం, ఉగాది నక్షత్ర గమనాన్ని మనం లెక్క కట్టడం మొదలుపెట్టినటువంటి రోజు అని ఉగాది అంటారు. ఏది ఏమైనా వీటన్నిటికన్నా స్పష్టంగా ఉండేది సంవత్సర ఆది, ఒక సంవత్సరం లెక్క కట్టడానికి మొదటి రోజు అని చెప్పేది. ఇలా మొదలు పెట్టడం ఎందుకు ఇప్పుడే మొదలు పెట్టాం చైత్రమాసంలో అంటే చెప్పుకున్నాం కదా, చైత్రమాసే జగద్బ్రహ్మాస సత్య ప్రథమేహని అంచే శుక్లపక్షే సమగ్రంథు అని చెప్పి మనకి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. దాన్ని బట్టి వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి తిథి నాడు మొదలు పెట్టాడు గనక ఇది. ఇలా మొదలుపెట్టి ఇప్పటికి ఎంతకాలం అయింది అంటే 1,99,29,49,121 సంవత్సరాలు అయింది. అంటే ఇది 121వ పుట్టినరోజు సృష్టికి. మన పుట్టినరోజు ఎంత చక్కగా మనం చేసుకుంటామో అట్లాగే సృష్టికి పుట్టినరోజును కూడా ఉగాదిగా మనం చేసుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు ఏమేమి చెయ్యాలి అని మనకి పెద్దలు చెప్పారో అవి కొన్ని క్రమంలో చెప్తారు. ఎందుకంటే ప్రకృతితోనూ మనని మనం అనుసంధానం చేసుకునేటట్టుగానే ఈ పండగలన్నీ మనకి ఏర్పాటు చేయబడ్డాయి. అలా చేయబడినటువంటి ఈ పండగల్లో ప్రకృతితో మనని మనం అనుసంధానం చేసుకోవడానికి తగిన పద్ధతిలో ఉన్నాయి గనక మొదట చేయవలసినది ఏమిటి అంటే తైల అభ్యంగనం. తైల అభ్యంగనం అంటే నువ్వుల నూనె ఒంటి నిండా రాచుకుని స్నానం చేయడం. ఓకే, ఎందుకు అంటే శిశి ఋతువులో చెట్లు ఏ విధంగా ఆకుల్ని రాల్చేస్తాయో అట్లాగే మనిషి శరీరం మీద కూడా ఉన్నటువంటి పై పొరలు అలా రాలిపోతూ ఉంటాయి. అవన్నీ పూర్తిగా పోయి కొత్త మంచి చర్మం వస్తూ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా తమని తాము సిద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తైలాభ్యంగనం చేస్తే. అది మొదటిది. ఆ తరువాత చేయవలసినది ఏమిటి అంటే, ఇది చాలామంది ఇప్పుడు మనం మర్చిపోయాం, అక్కడక్కడ ఉత్తర దేశంలో చేస్తున్నారు, తప్పనిసరిగా చేయాలని చెప్పబడింది ఏమిటంటే ధ్వజారోహణం. ఇంటి మీద జెండా ఎగరేస్తాం, ఏదైనా సంతోషం కలిగినప్పుడు కదా జెండా ఎగరేస్తాం. మనం జెండా ఎప్పుడు ఎగరేస్తామో మనకి తెలుసు. అంటే అది ఒక పుట్టినరోజు, ఒక వేడుక, ఒక ప్రధానమైన దినం అని చెప్పడానికి. అలా ధ్వజ ఆరోహణం, అటుపైన నూతన వస్త్రధారణం, కొత్త బట్టలు కట్టుకోవడం సంతోషానికి సంకేతం. కొత్త వస్త్రాలు, దీనికి సంబంధించి ఎందుకు కొత్త బట్టలు కట్టుకుంటారనేది అదో పెద్ద మనకి శాస్త్రపరమైనటువంటి చాలా విశేషాలు ఉన్నాయి కొత్త బట్టలు కట్టుకోవడంలో. కనుక కొత్త బట్టలు ధరించటం, అటుపైన ఇంట్లో పూజ చేసుకోవడం, పూజ చేసుకుని దేవుడికి నివేదన చేసినటువంటి ఉగాది పచ్చడి ఆయనకి నివేదన చేసి మనం స్వీకరించటం. ఇది అయిన తరువాత దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం. అక్కడ కానీ మరి ఎక్కడన్నా కానీ పంచాంగ శ్రవణం చేయడం. ఇవి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విధులుగా మనకి కనపడుతూ ఉంటాయి. అంటే మిగిలినవన్నీ తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం అన్ని పండగల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ధ్వజారోహణం ఒకటి ప్రధానమైంది. అంటే ఇప్పుడు చూడండి, స్వతంత్రోద్యమం నాడు స్వాతంత్రం వచ్చినటువంటి రోజున జెండా ఎగరేస్తాం. అవునమ్మా. అంటే ఏంటి, మనకి సంతోషం, మనం గెలిచాం, మనం సాధించాం, మనం మొదలు పెట్టాం అనే దానికి సంకేతం. అలా జయ సంకేతంగా ఈనాడు జెండా ఇంటి మీద ఎగరవేయడం అన్నది ప్రధానం. ఇప్పటికీ చాలా చోట్ల దేవాలయాల్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇళ్లల్లో మనం ఎందుకో మర్చిపోయాం. సరే, ఇవన్నీ కాక ఉగాది అనంగానే మనకి ప్రత్యేకంగా ఉగాది పచ్చడి ఒకటి, పంచాంగ శ్రవణం ఒకటి ప్రధానాంశాలుగా కనపడుతూ ఉంటాయి. ఈ పంచాంగ శ్రవణం అన్నది 5 అంగాలు ఉంటాయి పంచాంగంలో. ఈ 5 అంగాలు ఏంటంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి అంటే చంద్రుడి యొక్క కళలను అనుసరించి ఉండేది. ఇది మన మనసు మీద ప్రభావం కలిగి ఉంటాడు కదా చంద్రుడు. అందువల్ల మన మానసిక స్థితి ఎట్లా ఉంది, ఈనాడు మనం ఏ పనులు చేస్తే మన మనసు ఉత్సాహంగా చేస్తుంది అని మనకి మనం నిర్ణయించుకోవడానికి తిథి తెలియాలి. అందువల్ల ఏమంటారంటే తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుంది అన్నారు, మేలు కలుగుతుందని. అంటే ఏ పని చేస్తే ఫలితం ఉంటుందో అది చేస్తే బాగుంటుంది కదా. అలాగే వారం తెలుసుకోవడం వల్ల ఆయువు పెరుగుతుంది. అంటే ప్రతి వారానికి కూడా సూర్యోదయ సమయంలో ఏ గ్రహం అధిపతిగా ఉంటే ఆ వారం పేరుస్తుంది. ఎందువల్ల అంటే సూర్యోదయ సమయంలో ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటుందో ఆ పేరు కదా వారాలకు ఉండేది మనకి. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ వారాలకు ఒకటే పేర్లు ఉన్నాయి, భాష మారింది కానీ. అంతే కనుక అవి తెలుసుకున్నట్టయితే తదనుగుణమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తాం గనక ఆయు పెరుగుతుంది. నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపం పోతుంది. ఇవాళ ఫలానా నక్షత్రం ఉంది అని తెలుసుకుంటే పాపం పోతుందట. అంటే నక్షత్రాలకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఆ నక్షత్ర నామాలే కొన్ని చాలా పవిత్రమైనటువంటివి. ఆ నక్షత్రాన్ని అనుసరించే ఇంకా చాలా ప్రాంతాలలో పుట్టినరోజులు అవి జరుపుకోవడం నక్షత్ర ప్రాధాన్యాన్ని అనుసరించి ఉంటూ ఉంటాయి. యోగం వల్ల రోగ నివారణ జరుగుతుంది. యోగం అంటే కలయిక అని అర్థం కదా. ఏమేమి కలిస్తే మనకి ఆయువు బాగుంటుందో, రోగాలు రాకుండా ఉంటాయో అది యోగం వల్ల జరుగుతుంది. కరణం వల్ల కార్యసిద్ధి. ఈ 5 తెలుసుకోవడంతో పాటుగా ఇది ప్రతిరోజు తెలుసుకోవాలి మనం. కానీ ప్రత్యేకంగా ఉగాది నాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ ఉండటంతో పాటుగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో పుష్కరాలు ఎప్పుడున్నాయి, గ్రహణాలు ఎప్పుడున్నాయి, గ్రహణం ఎంత బాగా లెక్క కట్టారండి మన వాళ్ళు. ఏ యంత్ర సామాగ్రి లేకుండా వేళ్ల మీద లెక్కలు కట్టి ఇదిగో సూర్యగ్రహణం ఫలానా సమయంలో, స్పర్శకాలం, మధ్యకాలం, విడుపు కాలం అని చాలా జాగ్రత్తగా సెకనులతో సహా లెక్క తేడా లేకుండా వేళ్ల మీద లెక్క కట్టి చెప్పేస్తారు. అవునమ్మా. కనుక గ్రహణాలు, పుష్కరాలు అయిన తర్వాత నవనాయకుల గురించి చెప్తారు. రాజు, మంత్రి, సేనాపతి, ధనాధ్యక్షుడు, ఇవన్నీ వీటిని బట్టి ఈ సంవత్సరంలో ఏ ఏ వస్తువులు ఎలా ఉంటాయి అని మనకి తెలుస్తుంది. ఏ వస్తువులు ఎక్కువ చవకగా దొరుకుతాయి, వేటి యొక్క ధర పెరుగుతుంది, ఏవి పండుతాయి, ఏవి పండవు, ఇవన్నీ. దీనివల్ల ఎవరికి వాళ్ళు ఒక సంవత్సరానికి సరిపడిన ప్రణాళిక వేసుకుంటారు. అంటే దేనికి ధర పెరుగుతుందంటే అవి కొనిపెట్టుకోవడం, దేనికి ధర తగ్గుతుందంటే ఉన్న వాటిని అమ్మేసుకుంటూ ఉండడం. ఇలా చేయడంతో పాటుగా ధాన్యాలకు సంబంధించిన వివరాలు చెప్పినప్పుడు ఏ ధాన్యం బాగా పండుతుందో తెలిస్తే పంటలు వేసుకుంటారు రైతుల కోసం. రైతులకు ఎంత పైగా కార్తెలు కూడా, ఆ కార్తెల వివరాలు చెప్తే ఎప్పుడు ఏ కార్తె వచ్చింది అన్న దాన్ని బట్టి రైతులు తమ యొక్క వ్యవసాయ ప్రణాళిక వేసుకుంటారు. కొన్ని కార్తెల్లో విత్తనాలు వేస్తారు, కొన్ని కార్తెల్లో దున్నుతారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ తమ సంవత్సర ప్రణాళిక వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజ్యాలు అంటే ఇక్కడ ప్రభుత్వాలని చెప్పచ్చు, అవి ఎలా ఉంటాయి, ఎటువంటి ఉప్పెనలు వస్తాయి, వానలు ఎంత వస్తాయి, ఎండలు ఎంత బాగా కాస్తాయి, ఇలాంటి వివరాలు చెప్పినందువల్ల కూడా అందరూ సంవత్సరానికి సరిపడిన ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుంది. దానితో పాటుగా ఇంకా మనకి తెలియజెప్పేది ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. వీటిల్లో మిగిలిన విషయాలన్నీ ఎట్లా ఉన్నా రాజపూజ్య అవమానాలు, ఆదాయ కందాయ ఫలాలు తెలిస్తే దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఉదాహరణకి నా రాశికి ఎక్కువ వ్యయం ఉందనుకోండి, డబ్బు నేను ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఇంకోటి చేత ఖర్చు పెట్టిస్తా, అంతే కదా. అంతే. అలాగే రాజపూజ అవమానాలు అవి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనం తగిలిన చేసుకోవడం, ఇట్లా ఒక్క సంవత్సరానికి సరిపోయినటువంటి ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుంది. వీటన్నింటినీ మించి చెప్పేది ఏమిటంటే ఇవి చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా నవగ్రహాల పేర్లు వస్తాయి ఇందులో. నీకు విస్తారం అవుతుందని చెప్పలే నేను. అలా ఈ పేర్లు వచ్చినప్పుడు అనేక మార్లు గ్రహాల పేర్లు మనం తలుచుకుంటాం గనక ఆ గ్రహాల వల్ల కలిగే హాని ఏదైనా ఉన్నట్టయితే పంచాంగాన్ని వినడం వల్ల పోతుందట, తొలగిపోతుంది, నవగ్రహ పీడ నివారణ జరుగుతుంది అని తప్పనిసరిగా ఈ పంచాంగ శ్రవణం చెయ్యాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్పారమ్మా. ఖచ్చితంగా మీరు చెప్పిన నియమాలన్నీ పాటించాలి, పాటిస్తాము అని కూడా చెప్తున్నానమ్మా. ఓకే, మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్ష. మీ అందరికీ కూడానమ్మా శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.